అంతే రైట్. ఇక మూవీ విషయానికి వస్తే మీకు హీరో గారితో మీకు ఎలాంటి అటాచ్మెంట్ ఉంటుంది మూవీలో? మూవీలో మాకు ఉండదండి. హీరో గారి ఫ్రెండ్ నేను. కొంపదీశ్ హీరో ఏంటండి ఇంటర్వ్యూ అని చెప్పాడు దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు చూస్తే ఈయన ఏం చెట్టు మాట్లాడమ్మా నేను మాట్లాడలేదమ్మా ఓ తల్ల నువ్వు ఎవరు దొరికావు వరే 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 ఏంది అటు మాట్లాడతావు అమ్మాయి నేను నీ పక్క నిల్లుకు వచ్చేసిన ఓ తల్ల నేను చెప్పలేదమ్మా ఆయనే అడుగుతున్నాడా ఏమండి ఏందండి మీరు అమ్మయ్యా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. అయితే ఇక్కడ మేడం గారితో ఎక్కడ కూడా మనకి టచింగ్స్ లేవు. ఐ మీన్ సీన్ లో నన్ను నాచురు చేసేలా ఉన్నారు ఇద్దరు. అయితే హ్యాపీగా సినిమా ముందుకెళ్తా ఉంటుంది. హీరో గారితో పాటు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది హీరో హీరో గారితో పాటే ఆయనతో పాటు తగ్గించేసుకున్నదా మా హీరో గారు ఆల్రెడీ ఇదంతా రక్తపాతం. సో ఫ్రెండ్లీగా నిజంగా హీరో గారు చాలా హంబుల్ పర్సన్. మాతో కూడా చాలా బాగుండేవాళ్ళు సినిమాలోనే. ఆ సినిమాలోనే సినిమాలు బయట మాకు పరిచయం లేదు. బయట పరిచయం లేదు దాంట్లో బయటికి పరిచయం ఎవరూ లేదు. సో నాకు సినిమాలోనే పరిచయం సినిమాలోనే ఆయన వ్యక్తిత్వం ఆయన విధానం అక్కడ చూడటం అంటే మన నా నేనేందంటే నా కళ్ళ ముందు మాత్రం ఎలా ఉన్నారని మాత్రమే చూస్తా. నేను బ్యాక్ ఎప్పుడు చూడండి అవసరం ఎవరు చూడండి నాకు అవసరం లే. నాకు చాలా పనులు ఉన్నాయి. నేను రూమ్ రెంట్ కట్టుకోవాలి మమ్మల్ని చూసుకోవాలి ఇండస్ట్రీలో నేను ముందుకెళ్ళాలి చాలా వర్క్స్ ఉన్నాయి నాకు. ఒకరి జీవితాన్ని గేలు పెట్టి గెలుపుకునే మీకు ఉన్నాయి అంటే మేము వెనకాల వాళ్ళు వెనకాల ఏం చేస్తున్నారు మేము చూస్తాం. మాట చెప్తా ఆవిడ బాగున్నావు యో ఏందా నువ్వా నీ అబ్బడాల ఈ ఒకటే మనం వచ్చి పన్నుకు బాగుందిలే అనుకో ఊరుకో అలాంటివి అనకండి. ఏమండి మా హీరోయిన్ ఎక్కువ అడిగారండి నేను అడ్రస్ అడిగారా నంబర్ అడిగానా బాగుంది నాన్న అంతే నన్నేమో ఇటు తిప్పి మీరేమో అంటే ఏదో చేస్తున్నారండి ఏదో ఏదో జరుగుతుంది మొత్తానికి. సినిమా మొత్తం కంప్లీట్ బహిర్భూమి ఆ టైటిల్తో రామ్ ప్రసాద్ గారు డైరెక్టర్ గారు ఇచ్చి పడేశారు. నోయల్ గారు ఆయనతో పాటు నేను ఫనీ అన్న వీళ్ళందరితో చాలా జాగ్రత్తగా సినిమా డిఓపి ప్రవీణ్ గారు లేకపోతే మేము ఇంత బాగా సినిమాని కంప్లీట్ చేసాం అంటే ఆవిడ ఆవిడ అంటే అందం. అనవసరంగా వచ్చి కూర్చున్నా నా మానా నేను ఇంటికి పోవచ్చుగా. సో సినిమా మన ప్రొడ్యూసర్ వేణుమాధవ్ మచ్చ గారు ఆయన కూడా చాలా బాగా డైరెక్టర్ గారు ఏది కావాలన్నా కూడా వెంటనే ఆయన తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. చాలా శ్రమ పడి ఇక రిషిత చూడండి అంటే బయటకు తీస్తున్నాడు అనమాట ఇక్కడ ఎవరెవరు ఎత్తుకుతున్నాడు లోపల ఎన్ని పేర్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి. ఓ అమ్మో అది కాదు రిషిత ఈ సినిమాని ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ఫోర్ ఫిల్లర్స్ బహిర్భూమి అనే టైటిల్ నిలబడడానికి బేస్లో నిలబడినటువంటి పిల్లర్స్ ఈ నలుగురు ఇప్పుడు మేమందరం వచ్చి ఆ చెట్టు కింద బహిర్భూమి చేసాం చెంబెట్టుకొని. సో ఆ విధంగా సినిమాని కంప్లీట్ చేసి తీసుకొచ్చామండి. సో ఫైనల్లీ మీకు చాలా పేరు ఎక్కువ తీసుకొచ్చిన వాయిస్ జగన్ గారిది. ఒక్కసారి జగన్ గారి వాయిస్ మర్చిపోవట్లేదు. జగన్ గారికి నమస్కారం. జగన్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఐ లవ్ జగన్. జగన్ గారి ఫ్యాన్ని. జగన్ గారి వల్ల ఈరోజు 10 మంది గుర్తుపడుతున్నారు 10 మంది అన్నం పెడుతున్నారు. ఒకరోజు కూడా అన్నం తెలియని నేను ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నాను బికాస్ ఓన్లీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అన్నయ్య. ఐ లవ్ జగన్ అన్నయ్య. ఎవరైనా ఏమైనా అంటే కళాకారుడిగా నాకు అభిమానం ఉంది. కళాకారుడిగా నాకు వచ్చిన అవకాశాన్ని నేను నిర్వర్తించడం జరిగింది. అది ఎవరు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక డైరెక్టర్ గారు చెప్పిన పాత్ర న్యాయం చేయడం వరకే నా డ్యూటీ. సో దాన్ని ఎవరు ఎలా తీసుకుంటారో నాకు అయితే తెలీదు. సో నేనైతే జగన్ గారికి అభిమానిగా నాకు ఆయన అంటే ఇష్టం. ఇప్పుడు ఒక మిమిక్రీ చేయాలంటే చాలా ఇష్టపడాలి
ఒకరు వాయిస్ని ఇష్టపడితేనే వస్తుంది అది. అవును, ఇప్పుడు చంద్రబాబు గారిని అంత బాగా చేశానంటే ఇష్టం, ఫస్ట్ చేసిన వాయిస్ అది. తర్వాత జగన్ గారు అంటే ఆయన అభిమానం. సో అందువల్ల ఈ వాయిస్ నేను అంత బాగా నేర్చుకోగలిగాను. సో ఆయన నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి అవ్వకు కూడా మన నవరత్నాలు, మన వాలంటీర్లు గడప గడపకొచ్చి నవరత్నాలు ఇస్తా ఉన్నారు. మీ అందరి చెల్లెని చూపు ఎప్పుడు కూడా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ విలసనవా, విలస చెల్లి, విలస. సూపర్, చాలా చాలా డిట్టో, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. సో ఆయన నిజంగా జగన్ అన్న ఆయనకి ఇప్పుడు రుణపడి ఉండాలి. ఒక చిన్న కళాకారునిగా స్టార్ట్ అయ్యి నాన్నగారు అమ్మగారితో పాటు స్టార్ట్ అయ్యి ఈరోజు తెలుగు రాష్ట్రాలు, అమెరికా నుంచి, లండన్ నుంచి, కెనడా నుంచి కాల్స్. అమెరికా ఎక్కడ, లండన్ ఎక్కడ, కెనడా ఎక్కడ, నెల్లూరు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాం మనం. ఇప్పుడు పురా మన మారుమూల గ్రామం నుంచి కళని, కళనే దైవంగా భావించాం. మా నాన్నగారు కూడా ఏరే పని ఏం లేదండి, కళనే. మా నాన్నగారిది ప్రకాశం జిల్లా రావినతుల, అమ్మగారు నెల్లూరు. ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. అయితే మా అమ్మగారు డ్రామాలోనే పులిరాజు అనే క్యారెక్టర్ వేసేది. ఓకే, పులిరాజు అందులో పద్యాలు కూడా ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదురాజంగులో పులిని చంపగలుగు వీరుడొక్కడైనా లేని ఇంతయేమి పాడుబడిపోయేనాయేమి భరత భూమి. ఆ అంటే ఆ మొన్న రాజ్యంలో పులి చంపేస్తా వెళ్ళిపోతా ఉంటే దాన్ని చంపే ఒక మగడు కూడా లేడన్న రాజ్యంలో అని చింతిస్తూ పాడిన పద్యం అన్నమాట ఇది. ఓకే, ఆ పద్యం. అలాగే స్టాలిన్ గారు, ఆయన క్యానవసింగ్లో, మేము మెడ్రాస్ విల్లివాకలో ఉన్నాం, క్యానవసింగ్లో ఉన్నప్పుడు ఆయన క్యానవసింగ్ చేశాం మేము. స్టాలిన్ గారు సీఎం అయ్యారు కదా, ఆయన మా అమ్మగారు మేమంతా కలిసి. సో అక్కడ మనం పాట కూడా పాడాం. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. యుగయుగంబుల నిండు బంగరు గంగ నిచ్చిన గౌతమీ నది, కోకినూరులు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి, ఆయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగువానికి. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. ఇది తమిళనాడు నడి ఒడ్లో పడి ఈ పాటని. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ విలువలు, నాటకాలు, పాటలు, పద్యాలు. అమ్మ రేడికే సింగర్ కూడా. ఇప్పుడు మీకు సాంఘిక నాటకాలతో పాటు పౌరాణికాలు టచ్ ఉన్నాయా? ఇది ఇందాక చెప్పింది పౌరాణికం కదా. సాంఘిక నాటకాలు ఇప్పుడు జనరల్ గా అమ్మ నాన్న చేస్తారని చెప్పారు. సాంఘికం వేరు, పౌరాణికం కదా. ఇప్పుడు నేను చేసింది పౌరాణికం. అంటే ఎక్కువ టచ్ ఉందా మీకు అంటున్నాను నేను పౌరాణికాల్లో. పౌరాణికం ఉంటేనే కదా ఇన్ని మనం చేసుకుంటూ వస్తూ ఉంటాం అన్ని. ఆ నాటకాలు, ఈ నాటకాలు రామ సందేశం అని చెప్పేసి ఢిల్లీ నుంచి రాముడి యొక్క గొప్పతనం గురించి ఒక నాటకం వేసాం. మా అమ్మ రాముడు, మా అమ్మ సీత, మా నాన్న రాముడు. ఓకే, ఢిల్లీ నుంచి పాదయాత్ర 1999లో. ఓకే, ఇప్పుడు మీరు రాముడు అని కొట్టుకుంటున్నారు కదా, మీరు రామ సందేశం, రాముడు గొప్పతనం గురించి ఢిల్లీలో అప్పుడే చేసాం మేము నాటకం అక్కడి నుంచి. రామాయే ఏడవకు శ్రీరామాయే ఏడవకు ఏడవాబో కయ్యా, నువ్వు కుమలాబో కయ్యా, ఏడిస్తే నీ రాజ్యం నెత్తురులే పారెనయ్యా, ఏడవాబో కయ్యా, నువ్వు కుమలాబో కయ్యా. ఈ పాటతో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి అలాంటి చేసిన ఘనకార్యాలు బోల్డ్ ఉన్నాయి. నాటకాలు అంటే కెమెరా పెట్టంగానే ఒక డైలాగ్ ఇచ్చి ఏదో టక్కని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నాటకం అంటే ఒక డైలాగ్ చెప్తే ఆ మాడ్యులేషన్ కానీ, ఒక డైలాగ్లో ఆ భావాన్ని అర్థం చేసుకుని డైలాగ్ చెప్పగలగాలి. భావం ఎవరికి తెలుసు? భావం
డైలాగ్ చెప్తారు వెళ్ళిపోతారు. భావం తెలియదు. భావం తెలిస్తేనే నువ్వు ఎంతవరకు ఆ డెప్త్ని కనుగొనగలవు. అట్లా ఈరోజు నాటకాలు అయితే పాటలు అయితే తెలిసి ఈ బహిర్భూమి ఇవన్నీ చేసుకుంటూ స్టార్ట్ అయ్యి సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు వచ్చారు. అదే హీరోయిన్ పక్కన దాకా వచ్చాను. ఇంకా అక్కడ అక్కడికన్నా ముందుకెళ్ళదు. మీరు బాగానే చెత్తట్లేరండి చిచి. మేము పోవాలని చూస్తున్నాం, మీరేమో రాలేదు. పైగా ప్రేమ కాస్ట్లీ 10,000. మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్. ఏంటి ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్స్ యువర్ ప్రాబ్లం? అడగండి. నేను సంకను. అడగండి అడగండి. నేను సంకను. ఆవేశంతో రగిలిపోతున్నాడుగా. సర్లే నేను కూల్ అయిపోతా. సరే మాట్లాడు. రైట్ ఇక ఫైనల్లీ ఒక్కసారి మీ స్టైల్ ఎవరి మీద బహిర్భూమికి సంబంధించి యా ప్రమోషన్ 4వ తారీఖు సినిమా గురించి ఒకసారి మీ స్టైల్లో చెప్పండి. బహిర్భూమి సినిమా 4 అక్టోబర్ మీ అభిమాన థియేటర్. చిన్నప్పుడు ఆ థియేటర్లకు వెళ్ళేసి అని కొట్టుంటారు కదా, ఆ థియేటర్లో అన్ని సినిమాలని ఆదరించినట్టే మేము కూడా చాలా కష్టపడి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి గారు, మేము మాతో పాటు నోయల్ గారు, మిగతా క్రూ అంతా కూడా కష్టపడి ఒక మంచి కథను తీసుకొచ్చి మీకు చెప్పాలనుకుంటున్నామండి. చాలా సినిమాలు వస్తాయి, ఈ సినిమా కూడా ఎందుకు చూడాలంటే ఒక మంచి కథ చెప్తాం. బహిర్భూమి టైటిల్ ఏమో ఒకలా ఉంది, సబ్జెక్ట్ ఒకలా ఉంటుంది, చూస్తే మాత్రం పిచ్చి పీక్ అదిరిపోద్ది. 4 అక్టోబర్ ఎవరు మిస్ అవ్వద్దు. మీ అభిమాన థియేటర్లో సినిమా చూడండి. ధన్యవాదాలు. నేను మీ సునీల్ రాగినొత్తల. 4 అక్టోబర్ మా బహిర్భూమి టీం అంతా మీ ముందుకు వస్తాము. థియేటర్స్కి రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. సో అది ప్రతి ఒక్కరు కూడా 4వ తారీఖు మాత్రం మిస్ అవ్వద్దు. బహిర్భూమి మూవీని చూడండి. చక్కగా అందరూ కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళండి. సో టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.